నమస్కారం టీఎస్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వార ఫలాల కార్యక్రమానికి స్వాగతం ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఆదిత్యాది గ్రహాలు ఏ ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయి తద్వారా మంచి ఏమిటి చెడు ఏమిటి దాని గురించి తెలుసుకుందాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధాదికే శరణ్యంబకే దేవి నారాయణి నమోస్తాయి మహాదేవియే నమ ఈ వారం చంద్రుడు మేషరాశిలో నాలుగు ఐదు తారీఖుల్లో ఆరు ఏడు వృషభ రాశిలో ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు రవి యొక్క సంచారం మిథునంలో బుధుడితో కలిసి ఏడవ తేదీ నుంచి అంతకు పూర్వం నాలుగు ఐదు ఆరు ఏడో తేదీల్లో బుధుడు వృషభ రాశిలో రాహుతో కలిసి సంచారం చేస్తున్నాడు శుక్రులు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నారు అదేవిధంగా వచ్చేసి కేతు వృష్టికంలోనూ శని మకరంలో గురుడు కుంభంలో వక్రించి సంచారం చేసేటువంటి స్థితి ఇది ఏ రాశులకు ఎలాంటి ఫలితాన్ని కలిగిస్తుంది తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి ఈ వారం గమనించుకున్నట్లయితే వార ప్రారంభం కంటే వారాంతం కొంతవరకు మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పాలి కొత్త వ్యక్తులతో పరిచయాలు కొన్ని సమస్యలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా వచ్చేసి మగవాళ్ళైతే స్త్రీలతోనూ ఆడవాళ్ళైతే పురుషులతోనూ వ్యవహరించేటప్పుడు నలుగురు వచ్చేసేసి మిమ్మల్ని ఒక రకమైనటువంటి వక్రదృష్టితో చూసేటువంటి అవకాశం ఉంది దాని విషయంలో జాగ్రత్త పడకపోయినట్లయితే అది ఒక రకమైనటువంటి ప్రచారంలా జరిగి తద్వారా వచ్చేసి మీ ప్రతిష్టకు భంగం వాటి అవకాశం ఉంది ముఖ్యంగా నాలుగు ఐదో తేదీలు కొంత జాగ్రత్తగా ఉండండి ఆరు ఏడు తేదీల్లో కూడా సమస్యలు ఉన్నాయి వారాంతానికి కొంతవరకు పరిస్థితులు మీకు యొక్క ఆధీనంలోకి వస్తాయని చెప్పవచ్చు వృత్తి మంచి అనుకూలతలు పురోగమనాన్ని సూచించబడుతున్నది అదేవిధంగా వచ్చేసి మీ సామర్థ్యము లేకుంటే వచ్చేసి మీకుండేటువంటి ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి దృష్టి మిమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నలుగురిలోనూ గుర్తింపు తీసుకొచ్చే అవకాశం ఉంది రాజ్యాధిపతి భాగ్యస్థానంలోను అలానే రాజ్యస్థానంలో రజ్ఞాధిపతి ఈ స్థితి మీకు మరింత మెరుగైనటువంటి ఫలితాలు వారాంతానికి కలిగిస్తుందని చెప్పవచ్చు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో క్రమంగా వచ్చేసి మీకు విశేషమైనటువంటి ప్రాధాన్యతను పెంచేటువంటి సంఘటనలు మీ జీవితంలో జరుగుతున్నాయి స్పెక్యులేషన్ బాగా లాభించేటువంటి అవకాశం ఉంది స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టండి అవి మీకు మరింత విలువైనటువంటి సంపదను పెంచుతాయని చెప్పవచ్చు అదేవిధంగా వచ్చేసి ఇన్ఫా రంగంలో ఉండేటువంటి వాటి మీద పెట్టుబడులు పెట్టడానికి కానీ నిర్మాణాత్మకమైనటువంటి కృషి చేయడానికి కానీ తగిన సమయంగా చెప్పాలి ముఖ్యంగా వచ్చేసి కుజుడు రాజ్యస్థానంలో నిచులో ఉన్నప్పటికీ కూడా రాజ్యంలో ఉన్నాడు అదేవిధంగా వచ్చేసి రాష్ట్ర శుక్రుడు కూడా మీకు మంచి అనుకూల స్థానంలో ఉన్నాడు చంద్రుడి యొక్క స్థితి మాత్రం కొంత అనుకూలంగా లేదని చెప్పాలి కొంత వ్యక్తులు స్వార్థపూరితమైన శక్తులు మీతో చేరి మిమ్మల్ని వాళ్ళ స్వార్థానికి వాడుకునే విధంగా ప్రయత్నం చేయవచ్చు ఆ విషయంలో మీకు కొంత ఇబ్బందులు కానివ్వండి నష్టం కానివ్వండి మీ ప్రతిష్టకు భంగం కానీ కలిగేటువంటి అవకాశం ఉంది కొంత కొత్త వ్యక్తులతో వ్యవహరించినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి కొత్త ప్రస్తావనల కంటే కూడా మీరు అంతకుముందు కొనసాగిస్తున్న వాటిని చక్కగా ముందుకు తీసుకు వెళ్ళండి మంచి ఫలితాలు లభిస్తాయి నలుగురిలోనూ గుర్తింపు లభిస్తుంది దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయడానికి కానివ్వండి దైవ దర్శనాలకు వెళ్ళటానికి కానివ్వండి దైవారాధనకు వల్ల మీకు మంత మానసిక సంతృప్తి కుటుంబ జీవితంలో మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతున్నాయి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉన్నది జీవిత భాగస్వామి ఆరోగ్యానికి ముఖ్యంగా వచ్చేసి ఆరు ఏడు తేదీలు కానివ్వండి లేకుండా వచ్చేసి నాలుగు ఐదో తేదీలు కానీ కొన్ని సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉన్నది ఇలా చూసుకున్నట్టయితే తులారాశి వారికి అంతా బాగుంది కానీ కొత్త వ్యక్తుల వల్ల ఆ జీవిత భాగస్వామి అనారోగ్యం తద్విషేకంగా కొంత జాగ్రత్త అవసరం అని చెప్పాలి మీకు అదృష్టాన్ని కలిగించేటువంటి సంఖ్యగా చూసుకున్నట్టయితే తొమ్మిది అదృష్టాన్ని కలిగిస్తుంది అదేవిధంగా వచ్చేసి మీకు ఎరుపు వర్ణం మంచి యోగవంతమైన ఫలితాలు ఇస్తుంది మీరు ఆరాధించవలసిన దైవంగా చూసుకున్నట్లయితే కాలభైరవ సంబంధమైనటువంటి ఆరాధన మీకు కొంత ఇతరుల నుంచి వచ్చేటువంటి నష్టాలను నిరోధించడానికి ఉపయుక్తమైన ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు